मैनावती, ओ मैनावती। ఏమైందో మైనావతి ఎందుకలా నువ్వున్నావు, ఏమైందో మైనావతి ఎందుకలా నువ్వున్నావు, అమ్మా నిన్నేమన్నాదా అందుకే రంది వడుతున్నావా, ఏమైందో మైనావతి ఎందుకలా నువ్వున్నావు, ఏమైందో మైనావతి ఎందుకలా నువ్వున్నావు। నాకు తెలుసును మైనావతి నా తల్లి మనసింత గొప్పదేనని, తొందరపడి తను మాటలు అన్న చేసిన తప్పు దిద్దుకుంటదని, ఇంటి కోడలిగా నీకు ఎన్నడు కంట నీరు ఇక రానే రావు, కష్టాలన్నవి నిన్ను చేరవు మనదెంత భాగ్యమో ఓ నా మైనావతి, మన బ్రతుకంతా స్వర్గం ఓ నా మైనావతి। చూస్తా చూస్తా దీని సంగతి, దీని బలుపు సంగతి। మైనావతి, అమ్మా మైనావతి। ఆ వస్తున్నానత్తయ్య। అత్తవెట్టే పోరు రోజు రోజు పెరిగిపోతూ ఉన్నా, తన బాధలు చెప్పి భర్తను బాధ పెట్టుట ఇష్టం లేక, అత్తను ఎదిరించాలేక కష్టాలను మోయాలేక మైనావతి సతమతమైతుంటోరన్నా, కాలం మౌనంగా సాగిపోతుండే మాయన్న, మైనావతి సతమతమైతుంటోరన్నా, కాలం మౌనంగా సాగిపోతుండే మాయన్న। మైనావతి వస్తే దరిద్రం నానా। ఆ వస్తున్నానత్తయ్య। ఏమే పొయ్యి మీద పాలు పెట్టి ఏడిచావే, ఉన్న పాలన్నీ పొంగి పొయ్యి పాలైనాయి, ఇంత కౌరం ఎందుకే? ఏస్తబడతా తంతుండగానే వస్తలేవేంది? గిన్నెలు కడుక్కొద్దామని ఇప్పుడే బయటికి వెళ్ళినానత్తయ్య। గిన్నెలు కడక్కరానికి పోయినవో, నీ వన్నె సిన్నెలు ఎవరికన్నా పెట్టనీకి పోయినవో? ఏముంది, నా కొడుకునైతే గుప్పిట్లో పెట్టుకున్నావు। అత్తయ్య, నువ్వు నన్ను ఎన్ని కష్టాలన్నా పెట్టు భరించుకుంటా, కానీ నా మీద తప్పుడు నిందలేయకండి అత్తయ్య, నేను భరించలేను। ఏమే నోరేమో బాగలేస్తుంది, సొక్కమైన దానికి వేషం ఎట్లొస్తదే? ఇవాళ నోరు లేపింది దానివి, రేపు ఇంకేమన్నా లేపుతావు। నిన్ను ఇట్లా కాదే ఎట్లా దాపురించినవే? నా గండానా, నా కొడుకు గండానా? మంచి మంచోళ్ళకు సావస్తుంది, నీకొస్తలేదేమే? నువ్వు చస్తేనే ఇంటి దరిద్రం పోతదే। ఓవే పోయి నా తానానికి నీళ్లు తోడుకో। మైనావతి, మైనావతి, ఓ మైనావతి, మైనావతి। मैनावती वस्ते बुधनष्टपदाना अय्यो अय्यो ఎంత పని చేసినవే బంగారం లాంటి బొక్కెన బయలబడేసినావు కదే నాకు తెలుసునే నువ్వు నా కొంప కొల్లెర్నికే వచ్చినవని ఎంత దానినా నీకు విద్దతలేదేమే చెప్తే బాగుండేమ్మా అత్తయ్య నన్ను ముడలిలా కాదు కన్న కూతురిలా చూసుకుంటుందని ఈ పిచ్చిది చెప్తే నేను ఎంతో మురిసిపోయాను. నీ కడుపులో పుట్టినందుకు గర్వపడ్డాను. ఎన్ని జన్మలైన నీ కడుపునే పుట్టాలని కలలు కన్నాను. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా నీ కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నా. నువ్వు చెప్పిన పిల్లను చేసుకోలేదని నా మీద కోపం, తారాబాయికి బదులు మైనావతి ఇంటి కోడలు అయ్యిందని దానిమీద పగ పెంచుకొని మైనావతిని అడ్డు తొలగించుకోనికి నువ్వు కన్న కంపన్యా కన్న కొడుకు హాయిగా కాపురం చేసుకుంటుంటే చూసి ఓర్వలేని ఇంత కసాయిదానివి. అవునరా నేను కసాయిదాన్నే. నేను అనుకున్నది జరగనప్పుడు ఏం చేయనికైనా ఎనకకువోను. ఈ దరిద్రురాలిని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టి తారాబాయిని నా కోడల్ని చేసుకునేదాకా నాకు నిమ్మలకుంటాదిరా. అమ్మా తారాబాయిని నేను పెళ్లి చేసుకున్నప్పుడు కదా అది ఇంటి కోడలయ్యేది. ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా మైనావతి నా భార్యగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నన్ను నమ్మి వచ్చిన అభాగ్యురాలి కోసం అమ్మనే కాదు అష్టైశ్వర్యాలన్నీ కూడా లెక్క చేయను. అంటే ఇల్లుడి చెల్లిపోతావా? నా భార్యకు రక్షణ ఇయ్యలేని చోటు స్వర్గమైన నాకు నరకంతోనే సమానం. ఒరేయ్ నువ్వు ఇల్లోదిలు వెళ్ళినావనుకో ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు. నీకో సంగతి తెలుసో లేదో ఈ సంపదంతా నా అమ్మగారిచ్చింది. నాకు తెలియకుండా చిల్లి గవ్వైనా దానం చేసే అధికారం నీ అయ్య కూడా లేదు. వద్దమ్మా నీ దిక్కుమాలిన ఐశ్వర్యం నాకేమొద్దమ్మా. నీ అమ్మగారిచ్చారు కదా ముళ్ళే కట్టుకొని నువ్వే దాపెట్టుకో. ఆ ఐశ్వర్యమే రేపు రేపు నిన్ను అమ్మా అని పిలుస్తుంది. అవసరమైతే నీ ఐశ్వర్యమే నీకు తలకొరివి పెడుతుంది. పదమైనావతి ఆస్తులకే తప్ప అనురాగాలకు విలువేయని ఈ వల్లకాటితో బతికున్న ఈ శవాలతో మనకేం పని? పద మైనా.